నేను వెళ్ళి బంతిని తీసుకొస్తాను, లేకపోతే నువ్వు మళ్ళీ అంటావు నేనే వెళ్ళి తీసుకొచ్చాను అని. నీ బుద్ధి పాడైంది కాలియా, నువ్వు నా రాధ పైన దురాక్రమణ చేయటానికి మళ్ళీ వచ్చా. నువ్వు కరుణకి కాదు శిక్షకి పాత్రుడవయ్యా. ఇప్పుడు బోధనతో కాదు నీకు బలంతో సమాధానం చెప్పాలి. వెళ్తున్నాను రాధా, చూసుకో, నువ్వు మళ్ళీ నన్ను పిలవకూడదు. నాకు బాగా తెలుసు, నువ్వు నీ మాయాశక్తితో ఆ సర్పం నా ముందు ప్రత్యక్షం అయ్యేలా చేసావు. నీళ్ళల్లో ఏమీ లేదు, వెళ్ళు, వెళ్ళి ఆ బంతి తీసుకురా. భయం అన్నది విపరీతమైన మాయలతో కల్పనతో ఉత్పన్నం అవ్వదు రాధా, అప్పుడప్పుడు వాస్తవం కూడా అవుతుంది. అది ఉన్నప్పుడు దాన్ని మనం ఎదిరించాలి, దానికి మనం భయపడకూడదు, మనమే దాన్ని భయపెట్టాలి. నాకు నీ ఉపన్యాసాలు వినాలని ఇప్పుడు అస్సలు లేదు. అస్సలు వినడు, మళ్ళీ మాయ చేయడం మొదలు పెట్టినట్టున్నాడు. బయటికి రా కన్నయ్య, కన్నయ్య బయటికి రా. దీని అర్థం ఈ సర్పం నాకు మాత్రమే కాదు అందరికీ కనపడుతోంది, అంటే ఇది మాయ కాదు వాస్తవం. కృష్ణ కృష్ణ మనం వెళ్ళి ఈ విషయం అందరికీ చెప్పి తీరాలి. పదండి. పదండి. ఏమైంది? ఏమునా పాము కృష్ణుణ్ణి? ఏమైంది నా కన్నయ్యకి? ఆ పాము మన కృష్ణుణ్ణి నీళ్ళలోకి తీసుకెళ్ళింది. ఏంటి అసలు అది నా కన్నయ్యని ఎందుకు పట్టుకుంది? అందరం చూస్తుండగా మా కళ్ళ ముందే ఆ పెద్ద సర్పం కృష్ణుణ్ణి లాక్కెళ్ళిపోయింది. లేదు, మేము ఏమి చేయలేకపోయాం. నా కన్నయ్య, నా కన్నయ్య. కృష్ణుణ్ణి సర్పం తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ గోకుల వాసులకి సర్ప భయం పట్టుకుంటుంది. ఇక్కడ సర్పం ఉందని వీళ్ళందరూ ఇక్కడ నుంచి మన మార్గంలో ఏ అట్టు లేకుండా పోయింది పుత్ర. నువ్వెందుకు పోరాడటం లేదు కన్నయ్య? ఇంకా ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? నేను పోరాడటం కంటే ముందు ఒకరు వాళ్ళ భయంతో పోరాడాలన్నయ్య. కన్నయ్య, కన్నయ్యని ఎవరైనా కాపాడండి. కన్నయ్య,
ఎవరో ఒకరు నా తమ్ముడిని కాపాడండి. నువ్వు బానే ఉన్నావా? కృష్ణుణ్ణి కాపాడడానికి నేను నీళ్లలోకి వెళ్లాల్సిందే. మరి ఇందులో ఆలోచించడానికి ఏముంది? దిగుదాం నీళ్లలోకి. పద అయ్యాన్. మీరు అసలు ఏం చేస్తున్నారు? అది సర్పం కాదు, దానవుడు. అంతటి విశాలమైన సర్పంతో మనలో ఎవరూ పోరాడలేము. యమునలో ప్రవేశించటం అంటే దాని అర్థం యమరాజుని మనం కలుసుకోవటమే అవుతుంది. స్వయంగా మృత్యువుని ఎదుర్కోవాల్సి వస్తే నేను అస్సలు వెనుకాడను. నా కన్నయ్యని కాపాడుకోవడం కోసం నేను వెళ్ళి తీరాలి. మిత్రమా, మిత్రమా, ఆగు! మిమ్మల్ని మీరు అదుపు చేసుకోండి. మిత్రమా, నన్ను వదులు. నా కన్నయ్య ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. లేదు మిత్రమా. ఆగండి నందుల వారు, ఏం మాట్లాడుతున్నారు? ఒక ప్రాణాన్ని కాపాడటం కోసం మీరు వీళ్ళందరి ప్రాణాల్ని ఎలా పణంగా పెట్టగలరు? చూస్తుంటే మన కృష్ణుడు బలి అవ్వాల్సిందేమో అనిపిస్తోంది. పైగా ఇప్పుడు తను చేసిన పని వల్ల తెలిసిందేంటంటే ఇక్కడ ఈ యమునా నదిలో ఒక భయంకర విశాల సర్పం ఉంది అని. అది అందరి ప్రాణాలకి ప్రమాదం అవుతుంది. ఇక ఇప్పుడు మీరు మన కృష్ణయ్య చేసిన ఇంత త్యాగాన్ని వృధా కానివ్వకండి. జటిల సరిగ్గానే చెప్పింది. ఈ ఊరికి మీరు చాలా ముఖ్యం. కన్నయ్యకే కాదు, ఈ ఊరిలో ఉన్న ప్రతి పిల్లవాడి బ్రతుకు కోసం మీరు తప్పకుండా ఆగి తీరాల్సిందే. యశోద అత్తయ్య చాలా బాధపడుతోంది. నందు మామయ్య ఆశ్రమంలో ఆగట్లేదు. నువ్వు పోరాడాలి. మీ అమ్మ నాన్నల కోసం నువ్వు పోరాడాలి.